हाय फ्रेंड्स, वेलकम टू अनुपावनी चैनल। एक्चुअली మా ఇంట్లో భజగణపయని పూజ చేసుకున్నాం కదా, సో ఈ రోజు మేము మా పక్కన మినీ ట్యాంక్ బండ్ ఉంటదన్నమాట, అక్కడ నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము। ఎక్కడికి తీసుకెళ్ళామో, నిమజ్జనం ఎలా చేసామో నేను ఈ వీడియోలో చూపిస్తాను, ఓకేనా। ఈ వినాయకుడిని మేము ఇంట్లో ప్రదేశ పూజ చేసుకొని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నాము। సో ఈ వినాయకుడు ఏంటంటే అన్ని సిద్ధి బుద్ధులు కలిగించి అన్ని రకాలుగా మన కోరికలు తీరుస్తాడనమాట। సో మేమైతే చాలా హ్యాపీ। సో వినాయకుడు లడ్డు కూడా మేము ఒక కొందరికి పంచిపెట్టాలని డిసైడ్ అయినాము। సో నేను అన్ని అంతకుముందు మార్నింగే కలిసాము, సో అన్నీ తీసేసి సో వినాయకుడిని అందులో మంచి అంటే కోవిడ్ కదా, అందులో ఎక్కువ మెంబర్స్తో ఉండదు కాబట్టి సో ఇట్లా అన్నీ తీసేసి మా బుజ్జగణపయ్యని బుజ్జిగణపయ్యని మా కార్లోనే తీసుకెళ్ళామన్నమాట। సో ఈ విధంగా ఇలా జరిగాము, ప్రతిసారి ఇదే విధంగా చేయాలని చూశాడు। సో ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ చేసాము। వినాయకుడు చిన్న బుజ్జి వినాయకుడు కూడా అక్కడే ఉండుండే। సో జై బోలో గణేష్ మహారాజ్ కీ జై, జై బోలో గణేష్ మహారాజ్ కీ జై, జై బోలో గణేష్ మహారాజ్ కీ జై, జై బోలో గణేష్ మహారాజ్ కీ జై। సో మా బుడ్డోడు మా హీరో ఆయన వినాయకుడు నచ్చింది అన్నమాట। సో గణపతి పప్ప మోరియా ఆదా లడ్డు చోరియా। సో మేమైతే చాలా హ్యాపీ అంటే హ్యాపీ, ఇంకా అంతే దేవుడికి ఏం చేయలేము మనం, ఫస్ట్ ఎంత చేసినా తక్కువ, సో అదొక తృప్తి మనకంతే। ఆయన ఆశీర్వాదాలు ఎల్ల వెళ్ళేలా మాకు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ఈ కోవిడ్ బారి నుండి అందరు బయటకు వచ్చి ఇంకా మంచిగా ఈ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను। సో వినాయకుడు అంటే ఇప్పుడు మా అపార్ట్మెంట్లో కూడా పెడుతుంది, లేదు మా కాలనీలో కూడా పెడతారు। సో అక్కడికి అంటే కోవిడ్ కాబట్టి ఒక్కరోజు వెళ్ళేసి ఇలా వచ్చేసాము। సో ఈసారి అయితే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే, ఎందుకంటే బయటికి వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా కరెక్ట్గా లేవు కాబట్టి సో ఇంట్లోనే మంచి పూజ చేసుకొని ఇంట్లోనే వేసుకొని హ్యాపీనెస్ వేరు ఉంటుంది, మనం రియల్గా ఇంట్లోనే చూసుకోవడం బాగా అనిపించింది। ఇంకా ఆయన మాకు ఆయుర ఆరోగ్యాలు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటాను। సో ఈ బుజ్జి వినాయకుడిని అక్కడ నుంచి తీసుకొచ్చాము। సో అక్కడ చాలా జనాలు ఉన్నారు, సో మేము ఇంకా అంటే కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి అట్లా ఉంది, లేకపోతే నైట్ అయితే ఇంకా ఎక్కువ ఉంటారు। ఇంకా వెహికల్స్ అన్నీ అక్కడ రోడ్ పైన పెట్టేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, చాలా లోపలికి వెళ్ళాలి, డౌన్ రోడ్ ఉంటుంది కానీ అక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వెళ్ళనీయట్లేదు। సో అక్కడ నుంచి నేను తీసుకెళ్ళాను, సో కొంచెం అంటే మా అబ్బాయి తీసుకుంటాడు కానీ సో ఆయన పట్టుకోవడం కష్టం అని చెప్పేసి నేను ఇట్లా పట్టుకున్నాను।
భలే అసలు మంచిగా అనిపించింది. అందులో వేసి నిమజ్జనం చేసేటప్పుడు కూడా అసలు మంచిగా అక్కడ అందరు మెంబర్స్ ఉన్నారన్నమాట వేరే వాళ్ళు. సో వాళ్ళు కూడా మంచిగా తీసుకెళ్ళేటప్పుడు కూడా మంచిగా తీసుకెళ్ళారు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈ విధంగా మేమైతే బుజ్జ వినాయకుడిని నిమజ్జనం చేసేసాము. అది మినీ ట్యాంక్ బండ్ అంటారు ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. సో ఎనీవే ఫ్రెండ్స్, ఈ విధంగా మేము వినాయకుడిని పెట్టుకొని నిమజ్జనం చేయడానికైతే ఓకే. దెన్ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాము. చూడండి, చూస్తున్నారా అక్కడ వినాయకుడిని తీసుకొని అట్లా లోపల వేసేసాడు అంతే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బుజ్జ వినాయకుడు మాత్రం అందులో నిమజ్జనం అయిపోతున్నాడు. అదెంత అంటే మేము వీడియో చేస్తున్నామని చెప్పి అబ్బాయి ఇటు తిప్పి మరీ చూపిస్తున్నాడు. గణేష్ మహారాజ్కి జై, గణేష్ మహారాజ్కి జై, గణేష్ మహారాజ్కి జై, గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై. అంతే, బాయ్ ఫ్రెండ్స్.